హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కంపేర్ చేస్తే మేబీ బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ లాస్ అనేది 1 మంత్లో 4 to 5 kgs కూడా చూడొచ్చు. అదే నార్మల్గా మీ వెయిట్ కానీ నా వెయిట్ కానీ ఉంటే 1 kg చాలా తక్కువగా, 1 or 2 kgs చాలా లేట్గా మనకి అది వేరియేషన్ అనేది ఉంటుంది. సో డిపెండ్ అపాన్ దీస్ ఆల్ థింగ్స్ మనం అది కన్సిడర్ చేసి డైట్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే ఓకే. సో ఇప్పుడు డైటీషియన్ అంటే మీరు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కానీ ఇప్పుడు వెయిట్ లాస్ గురించి కానీ చాలా ప్రాబ్లమ్స్ మీద రావచ్చు కదా. సో వాళ్ళకి మీరు ఏంటంటే ఈ బిఎంఐ బీసీఏ మీరు స్టార్టింగ్ చెప్పినట్టు, సో అలాగా చూసి వాళ్ళకి ఒక డైట్ అనేది ప్లాన్ చేసి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ రాగానే బిఎంఐ చెక్ చేసినా కానీ చేయకపోయినా కానీ ఫస్ట్ మనం ఒక బీసీఏ తీసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకు ఎగ్జాక్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, మనం కన్సిడరేషన్కి తీసుకోవాల్సిన పాయింట్ ఏదో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మజిల్ మనకి ఇంప్రూవ్ అయి ఉండాలి, ఫ్యాట్ తగ్గిపోయి ఉండాలి. ఓకే, ఎందుకంటే ఈ విజరల్ ఫ్యాట్ వాళ్ళు ఏమవుతుంది అంటే, నేను ఇందాక చెప్పాను ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్, ఇది బిల్డప్ అయినప్పుడు అది ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యూచర్లో మనకి Type 2 diabetes వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, Type 2 diabetes కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బాడీలో ట్రైగ్లిజరైడ్స్ కానీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఆ రూట్ కాజ్ని మనం పట్టుకోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ విజరల్ ఫ్యాట్, దాన్ని తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్. డెఫినెట్గా ఉంటుంది అది. జనరల్గా మరి విజరల్ ఫ్యాట్ బీసీ ఒక్కటే చేస్తే మనకు అర్థమవుతుందా అంటే లేదండి. జనరల్గా కొందరు చూడ్డానికి లీన్గా ఉంటారు. ఓకే, చూడ్డానికి లీన్గా ఉన్నా కానీ వాళ్ళ బాడీలో ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది డెఫినెట్గా. టోఫీ అని అంటాం, తిన్న అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అని చెప్పి, వాళ్ళకి లోపల ఫ్యాట్ ఉంటుంది బట్ చూడడానికి లీన్గా ఉంటారు. సో అలాంటి టైంలో మేము బాగానే ఉన్నాం, హెల్దీగానే ఉన్నాం అని చెప్పి అనుకుంటారు, బట్ లోపల ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్యాట్ని మనం తగ్గించుకోవాలి. ఫ్యాట్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, సో అది కూడా మనం చూసుకోవాలి. జనరల్గా మరి ఎక్స్టర్నల్గా చూసి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, నేను ఇందాక చెప్పినట్టు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే ఉందో చూడగానే మన బాడీ ఫ్యాట్ అర్థమైపోతుంది. ఓకే, సో జనరల్గా మనం పియర్ షేప్, యాపిల్ షేప్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్లో చూసినట్టయితే స్టమక్ దగ్గర, చెస్ట్ దగ్గర ఫ్యాట్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది, చూడగానే మనం విజువల్లో మనకు అర్థమైపోతుంది. అదే ఫీమేల్స్లో చూసినట్టయితే పియర్ షేప్. ఓకే, వాళ్ళకి ఏంటంటే థైస్ దగ్గర, హిప్స్ ప్లేస్లో వాళ్ళకి ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో మనం జనరల్గా అది తగ్గడానికి చూసుకోవాలి. రెండిట్లో కంపేర్ చేస్తే కనుక ఎవరికైతే ఎక్కువగా చెస్ట్ దగ్గర, స్టమక్ దగ్గర ఎక్కువగా ఉంటుందో ఆ ఫ్యాట్ చాలా వర్స్ట్. సో అది తగ్గాలని చూసుకోవాలి. హెల్దీ ఫ్యాట్ ఉంటుంది అండ్ ఇలా కూడా అన్హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఎస్, ఆ విజరల్ ఫ్యాట్ అనేది నార్మల్గా ఇద్దరం చూసి మనం ఎక్స్టర్నల్గా చూసి కూడా చెప్పొచ్చు, కానీ మోస్ట్లీ అందరి కేసెస్లో అలా అవ్వవు. లీన్ పీపుల్, నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఓవర్ వెయిట్ ఒబేస్లో ఉన్నారంటే డెఫినెట్గా ఫ్యాట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది, చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి సో అలా ఫైండ్ అవుట్ చేసి మనం దాని పరంగా కూడా డైట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డైట్లో మీల్స్ అనేది మనం స్కిప్ చేయొచ్చు మరి? యా, సో చాలామందికి క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా క్యాలరీస్ నేను లాస్ అయిపోతాను, సో అక్కడ తగ్గొచ్చు అని చెప్పి అంటారు. బట్ ప్రాపర్ టైంలో ప్రాపర్ మీల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన బాడీ అనేది ఒక అడిక్ట్ అయిపోతుంది. ఇవాళ నేను మీల్ తీసుకున్నాను అంటే మన డైజెస్టివ్ ప్రాసెస్ కూడా అలానే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇవాళ తీసుకొని, రేపు తీసుకోక, మళ్ళీ ఎల్లుండి తీసుకొని, ఇలా కొంచెం దానికి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది లేకపోతే డెఫినెట్గా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, అలా కాకుండా మీల్స్ని ప్రాపర్గా తీసుకుంటూనే మనం తీసుకునే మీల్ అది బ్యాలెన్స్ అయి ఉండి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని కవర్ అయ్యేటట్టుగా మనం మీల్ తీసుకొని ప్రాపర్ అమౌంట్, ఎక్సెస్గా కాదు అలా అని లో కాదు, మోడరేట్గా తీసుకుంటే కనుక ప్రాబ్లం ఏం లేదు. మోస్ట్లీ స్కిప్ చేయకపోతేనే చాలా మంచిది. అయితే మీరు ఇందాక ఏదైతే డైట్ ప్లాన్ ఒక స్కెడ్యూల్ చెప్పారో అది మనం ఫాలో అయితే చాలా మంది వరకు అది యూజ్ అవుతుంది. డెఫినెట్ గా వెయిట్ లాస్ కానీ, యా, సో డయాబెటీస్, ఎగ్జాక్ట్లీ. సో వెయిట్ లాస్కి ఒకటే కాదండి, డయాబెటీస్ వాళ్ళకి యూస్ చేయొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ, కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవంతా ఇది డైట్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇచ్చేది నార్మల్గా కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేస్తే ఎవరికైనా షుగర్ లెవెల్స్ కానీ, కార్బోహైడ్రేట్ తక్కువ చేస్తే వెయిట్ లాస్ కానీ ఇవన్నీ తొందరగా చూడొచ్చు. కాకపోతే మనం అది తీసుకుంటూనే మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని మూవ్ అవుతున్నాం అనేది హోల్ కాన్సెప్ట్.
అంటే ఇప్పుడు డైట్ ఒకటే మనకు సరిపోతుందా లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా మంచిది? యా, చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్, డైట్ ఒకటే ఫాలో అవ్వగలను ఫిజికల్ యాక్టివిటీ అవ్వదు అంటే. ఇది ఎలా అంటే 50-50%. ఓకే, డైట్ ఒక 50% హెల్ప్ అవుతుంది, రిమైనింగ్ 50% మనకి ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యాను అంటే 50% రిజల్ట్ మనకు ఆటోమేటిక్గా ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 50% ఓన్లీ త్రూ వాకింగ్. ఒక వాకింగ్ అనేది ఉండాలి, ఇంకా ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ ఏం అక్కర్లేదు, వెయిట్ లిఫ్టింగ్స్ కానీ. సో ఒక బ్రిస్క్ వాక్ కానీ నార్మల్ వాక్ కానీ పెట్టేసుకుంటే ఎవ్రీడే ఒక 45 మినిట్స్ పెట్టుకుంటే కనుక సరిపోతుంది. దట్ మార్నింగ్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏదో ఒక టైంలో వాకింగ్ వాకింగ్ కదా అంటూ ఉంటారు, చాలా మందికి ఉంటుంది, కానీ తిన్న వెంటనే కాకుండా అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే కనుక చాలా బెటర్. దట్ మార్నింగ్ వాక్స్ ఆర్ వెరీ బెనిఫిషియల్. ఎందుకంటే ఎందుకంటే ప్లాంట్స్ మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, సో రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి మార్నింగ్ వాక్ ఇస్ బెటర్. సో అది చూసుకోవాలి. చాలామంది ఈవినింగ్, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి మార్నింగ్ వాక్ అవ్వకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు, కానీ ఎవ్రీడే నేను ఈవినింగే చేస్తాను అంటే కూడా అది కష్టం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంటైర్ డే మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం, ఈవినింగ్ అయ్యేసరికి చాలా లేజీగా అయిపోతాం, అబ్బా ఇప్పుడు చేయాలా అని చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి. సో మార్నింగ్ ఏమన్నా డేనే ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే చాలా జస్ట్ మార్నింగ్ వాక్ వెళ్ళామనుకోండి చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో డే కూడా అంతే హ్యాపీగా స్టార్ట్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు డైట్లో చాలా మంది డైట్ ఫాలో అవుతున్నప్పటికీ ఎక్సర్సైజ్ కూడా అలాగే చేసేస్తుంటారు కొంతమంది, అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్, ఓవర్ కాన్సన్ట్రేట్. సో తిన్న ఫుడ్ అంతా ఎక్సర్సైజ్ లోనే క్యాలరీస్ బర్న్ అయిపోతే ఏమో, ఎందుకంటే డైట్ ఫాలో అయినప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పినవన్నీ ప్రికాషన్స్ ఏవైతే ఇచ్చారో స్టెప్ టు స్టెప్ మనం ఫాలో అవ్వాలి కదా. సో అంత ప్రికాషనరీ గా ఉన్నప్పుడు మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటాం, ఆన్ ది అదర్ హ్యాండ్ మన జిమ్ అవన్నీ వర్కౌట్ చేయడం అవన్నీ చేస్తే మరి క్యాలరీస్ బర్న్ అయిపోతాయి అంటే ఏంటి బెనిఫిట్ ఏమి? సో జనరల్గా ఏంటి అంటే నేను మనకు జనరల్గా ఒక ఫర్ నార్మల్ ఇండివిజువల్ ఒక 1600-2000 kcal అవసరం ఉంటుంది డైలీ బేసిస్లో. ఓకే, సో పర్ డే. ఓకే, సో వాళ్ళంతకన్నా ఎక్కువగా తీసుకుంటే కనుక అది మనం బర్న్ చేయడం కష్టం కాబట్టి డిపాజిట్ అయ్యి ఫ్యాట్ రూపంలో మనకు స్టోర్ అయిపోతుంది, దాట్ లీడ్స్ టు వెయిట్ గెయిన్ ఆర్ ఫ్యాట్ గెయిన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో, జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం తినేదానికన్నా కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎప్పుడైనా కూడా క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టుగానే ఉండాలి. లేదు మనం తిన్నది అలానే ఉంది, నేను ఇవాళ ఫిజికల్ యాక్టివిటీ చేయను రేపు చేస్తాను అని ఆల్టర్నేటివ్ డేస్లో పెట్టుకుంటారు. సో ఇవాళ మనం తిని ఊరుకోవట్లేదు కదా, రేపు కూడా తింటాం ఎల్లుండి కూడా తింటాం. సో ఎవ్రీడే బేసిస్లో మనం డైట్ ఎలా ప్రాపర్గా ఫాలో అవుతామో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే కన్సిస్టెన్సీతో మనం మెయింటైన్ చేసుకుంటే కనుక మనం హెల్తీగా ఉండొచ్చు.